పట్టిసీమ ప్రాజెక్టుపైతో రాయలసీమ ప్రజలు మరోసారి మభ్యపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ మండలి ప్రతిపక్ష నేత సి రామచంద్రయ్య విమర్శించారు. పట్టిసీమ ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని అన్నారు. సీమపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ప్రేమ ఉంటే గాలేరు నగరి హంద్రినీవా ప్రాజెక్టులకు పోలవరం నుంచి జలాలను కేటాయించాలని డిమాండ్ చేశారు. 9 నెలలుగా ముఖ్యమంత్రి పనిచేస్తున్న చంద్రబాబుతో ఎలాంటి మేలు జరగలేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్ ప్రాజెక్టుగా డిక్లేర్ చేసి దాని ఇంప్లిమెంటేషన్ భుజాన వేసుకోకుండా ఉంటే ఏ ముఖ్యమంత్రి కూడా 50 సంవత్సరాల లోపల కూడా కంప్లీట్ చేయలేడు ఆ ప్రాజెక్టు. బేసిక్గా ఇంటర్స్టేట్ వాటర్ డిస్ప్యూట్స్ ఉంటుంది. మీరు ఇప్పుడు అది రాయలసీమకు తెస్తారని అంటున్నారు. ఇది ఎట్లుంటుందంటే బచావత వాడలో కూడా మంచోడిని చూపించి అడిగాం. అప్పుడు మంచోడిని చూపించే ఏది గుడ్డోడిని చూపించి అడుగుకొని మంచోడు తినట్లుందని రాయలసీమను చూపించి ఎందుకు దోస్తావు? మా అబ్జెక్షన్ మెయిన్గా పోలవరం కంప్లీట్ అయ్యేదానికి ఇది ఇబ్బందికరమైన వాతావరణం. ఒకటి జీవో ఏమి ఇష్యూ చేశారు, పోలవరం కంప్లీట్ అయితేనే ఇది ఆపరేషన్లో ఉండదంట. నేను చంద్రబాబు నాయుడు అడుగుతున్నా, నువ్వు రైట్ కెనాల్లోంచి రైట్ మెయిన్ కెనాల్లోంచి తీసుకుంటున్నావు లిఫ్ట్, నీళ్ళు ఎట్లా తీసుకొస్తావు ఇక్కడ? మధ్యలో ఎన్నో సబ్ స్ట్రీమ్స్ స్ట్రీమ్స్ రివర్స్ అన్నీ ఉన్నాయి, ఏ విధంగా తీసుకొస్తావు నీళ్లు? దానికి ఆక్వాటిక్స్ అన్ని కడితే కానీ కాదు. స్ట్రీమ్స్ పైన నదులపైన ఆక్వాటిక్స్ ఎంత టైం పడుతుంది? ఆ లోపల ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ప్రాజెక్ట్ కంప్లీట్ అయినాక నువ్వు దాని ఆపరేషన్ లేని లేదు, అది స్కీమే తీసేస్తానంటున్నావు. అంటే ఇంత కాంట్రాడిక్షన్స్ ఉన్నాయి ప్రాక్టికల్గా. ఇది ఎవరికోసం అనేది? దీనివల్ల అడిషనల్ ఆయకట్టు నువ్వు క్రియేట్ చేసేది లేదు. నీకు నిజంగా రాయలసీమైన ప్రేమ ఉంటే నేను అడుగుతున్నా, కౌన్సిల్లో కూడా అడిగాను, ఉమా ఇరిగేషన్ మినిస్టర్ను మంత్రి గారిని, 80 TMC డైవర్షన్ ఆఫ్ వాటర్ ఉంది గోదావరి నుంచి కృష్ణాకు పోలవరం, 80లో 35 TMC పై అప్పర్ రైపరెన్ స్టేట్స్.